సో 2 రోజుల క్రితం చూసుకుంటే సీరియల్ నటుడు చందు ఆత్మహత్య తర్వాత కూడా అంత్యక్రియలు పూర్తయినాయి. సో దాని తర్వాత వాళ్ళ ఇంటికి రావడం జరిగింది మా క్యూ నెట్వర్క్. సో వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పరిస్థితులు, సో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థాయి అంటే వాళ్ళ స్థాయి ఏ విధంగా ఉంది, సో వాళ్ళు చందు అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీతో ఏ విధంగా ఉంటాడు అని చెప్పి కూడా పూర్తిగా ప్రతి ఒక్కటి ఆ స్టార్టింగ్ నుంచి చందు ఎలా ఉండేవాడు, తల్లితో ఎలా ఉండేవాడు, తండ్రితో ఎలా ఉండేవాడు, వాళ్ళ వైఫ్తో ఎలా ఉండేవాడు అని చెప్పి కూడా ఆ ప్రతి ఒక్కటి క్లారిటీగా తెలుసుకోవడం జరిగింది. సో ఒక అందరికి ఒక ట్విస్ట్ ఏంటంటే, సో చందు సంపాదించింది ఇక్కడ ఏమి లేదు, సో తను ఒక అద్దెకింట్లో ఉంటున్నా అని చెప్పి కూడా ఆ తల్లిదండ్రులు మనతో చెప్పడం మనం చూస్తున్నాము. సో వాళ్ళు ఒక ఆర్థిక సహాయం కోరుకుంటున్నారు, ఎందుకంటే చందుకు ఇద్దరు ఒక బాబు ఒక పాప ఉన్నారన్నమాట, చిన్న బాబు పాప వాళ్ళు. సో వాళ్ళ స్థాయి అంటే నెక్స్ట్ వాళ్ళు చదువుకోవడానికి కానీ, సో నెక్స్ట్ వాళ్ళకి ఆ ఫ్యూచర్ కోసం కూడా ఎలాంటి సంపద కూడా సంపాదించలేరు చందు. సో ఆ చూడొచ్చు వాళ్ళ అంటే చందు వాళ్ళ మదర్ ఫాదర్ మన పక్కనే ఉన్నారు. సో చూడొచ్చు వాళ్ళు ఆ ఉన్నన్ని రోజులు పెడతారు వాళ్ళకి, ఆ తర్వాత కూడా వీళ్ళ సిచ్యువేషన్ కూడా ఘోరంగా ఉంటుంది. సో అందుకోసం వాళ్ళ ఆర్థిక సహాయం కోరుకుంటున్నారు. సో వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో చందు వాళ్ళ డాక్టర్ మన దగ్గర ఉంది, ఒకసారి మాట్లాడదాం. సో హాయ్ నాన్న, ఏం పేరు నీ పేరు? దీక్షిక. దీక్షిక, అన్నం తిన్నావా? ఎందుకు? ఎప్పుడు తింటావా? ఏం చేస్తున్నావు మరి నువ్వు? ఏం చదువుకుంటున్నావు? థర్డ్ క్లాస్ చదువుతున్నావు. వెళ్తున్నావా స్కూల్కి? సో నాన్న నాన్నంత ఇష్టమా? ఇష్టం. ఎప్పుడు మాట్లాడు నాన్నతో? అన్నా ఏమని మాట్లాడినావు? నాన్న ఏమని మాట్లాడింది నీతో? అన్నీ మాట్లాడిన నాన్న మీతో. సో ఇష్టమా నాన్న అంటే? ఎక్కువ ఇష్టం అనేది తినిపిస్తా నాన్న, చాక్లెట్స్ కానీ అవన్నీ. ఏం చెప్తుండేవాడు ఎప్పుడు నాన్న నీకు? మంచిగా చదువుకో, మంచిగా ఉండు అని చెప్పి చెప్తాడా? ఓకే, మరి మంచి చదువుకుంటావా? ఎట్లా ఎలా చూసుకుంటారు నాని తాత? మంచిగా ఉంటారా నాని తాత మమ్మీనితో? మంచి చూసుకుంటారు. సో నాని ఎప్పుడు ఉంటారు నీ దగ్గర? నాని సో వెళ్తావా స్కూల్కి మరి? అంత మంచిగా ఉన్నావు కదా నువ్వు అయితే, మంచిగా చదువుకోవాలి మరి. ఏమవుతావు పెద్ద అయినాక నువ్వు? ఓ డాక్టర్ అవుతావా? ఎందుకు డాక్టర్ అవుదామని ఎందుకు అనుకున్నావు? ఒక డ్రీమ్ అనమాట. యాక్టర్ కావు, డాక్టర్ అయితే. ఇంకా ఇష్టమైన హీరో ఎవరు? ఎవరు ఇష్టం ఉండదు? ఓకే. సో ఆయన ఎవరు? నీకేమవుతాడు? తమ్ముడు అవుతాడా? తమ్ముడు మంచి చూసుకుంటావా? ఏమంటాడు మీ తమ్ముడు ఎప్పుడు? నేను ఓకే అంటే నాన్న వస్తుండేవా? నాన్న ఎట్లా చూసుకుంటాడు నిన్ను? బాగా చూసుకుంటాడు నాన్న. వస్తూ ఉంటాడు ఇంటికి? నీ పేరు ఏం పేరు బట? రాకీ. లక్ష్, తిన్నావు అన్నం? తిన్నావా? పోతున్నావా స్కూల్కి? పోతున్నావా? పోతలే? పోతున్నావు? ఏ క్లాస్ అవుతున్నావు? ఎల్కేజీ అవుతున్నావా? ఏమైతావు నువ్వు పెద్దానికి? ఏమైతావు చెప్పు. పోలీస్? ఇప్పుడు డాక్టర్? మీ అక్క డాక్టర్, నువ్వు పోలీస్ అవుతారా? అక్కే డాక్టరా నువ్వు? అర్థం కాదా? ఫైర్ ఇంజన్ పోలీస్ అవుతావా? నాన్న ఏం చెప్తున్నాడు ఇప్పుడు నీకు? నాన్న నాన్న వస్తలేడా? ఎందుకు? నాన్న నాన్న వస్తుండా ఈరోజు? నాన్న రాడా? నాన్న ఇప్పుడు లేడు, షూటింగ్ లో ఉన్నాడా? షూటింగ్ లో ఉంటాడా? మిస్ అవుతుంటావా నాన్నని?
గుర్తు గుర్తు వస్తుంటాడా నాన్న? గుర్తొస్తాడా నాన్న? షూటింగ్ లోకి వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తావా? చేస్తలేరా నాన్న? ఏం చెప్తా నీకు ఎప్పుడు నాన్న? ఏం చెప్తా నీకు ఎప్పుడు? పోలీస్ అవుతావు? ఓకే, నువ్వు యాక్టర్ అవుతావా? సినిమాలో కూర్చోవా? మీ డాడీ సినిమాలు ఉండవు, నువ్వు పోవు, నువ్వు పోలీస్ అవుతా ఉంటావు. సో అంటే వ్యూస్ చూడొచ్చు, అంటే ఆ చిన్నపిల్లలు చక్కగా నాన్నతో ఆడుకోవాల్సిన వయసు మేబీ వాళ్ళకి ఇంకా తెలియదేమో, అంత చిన్నపిల్లలు. సో నాన్న ఇంకా షూటింగ్ లోనే ఉన్నాడని చెప్పి కూడా, ఈరోజు ఇంటికి రాలేదని చెప్పి కూడా యాక్టర్ చందు కొడుకు అయితే చెప్పడం మనం చూస్తున్నాము. సో వీళ్ళకి కావాల్సింది ఏం లేదు, వీళ్ళకి తెచ్చిపెట్టింది కూడా చందు ఏం లేదనమాట. సో వాళ్ళ నాన్న వాళ్ళ మదర్ మనం లైవ్ లో చూస్తున్నాము. వాళ్ళు ఐరన్ షాప్ అంటే బట్టలు ఇస్త్రీ చేసుకుంటా ఆ కొడుకులను పెంచి, ఇద్దరు కొడుకులు ఒక కూతురు అనమాట. సో వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళ పెళ్లి చేసి వాళ్ళందరికీ ఒక లైఫ్ అంటూ వీళ్ళు ఇచ్చేసారు. సో వాళ్ళ కొడుకు ఎక్కడున్నా సంతోషంగా బతకడని చెప్పి తల్లి అనుకుంది, కానీ చివరికి ఆ కొడుకునే కోల్పోయింది తల్లి అనమాట. సో వాళ్ళకి కావాల్సింది ఏం లేదు. సో ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులో ఉన్నారు. సో ఆర్థికంగా సాయం చేయాలంటూ కూడా తల్లిదండ్రులు అంటున్నారు. సో చందు వాళ్ళ మదర్ ఫాదర్ అంటున్నారు. సో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి ఫ్యూచర్ కోసం, ఎందుకంటే ఈ జనరేషన్లో ఈ టైంలో బయటికి వెళ్ళాలంటే మినిమం ఒక 500 ఏంది కూడా బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్లో కూడా ఈ జనరేషన్ నడుస్తుంది. సో చిన్న పిల్లలకు కూడా చూసే వ్యూయర్స్ ప్రతి ఒక్కరు ఎంతో అంత వాళ్ళకి సాయం అయినా చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అలాగే ఆ క్యూబ్ నెట్వర్క్ తరఫు నుంచి కూడా వాళ్ళకి సాయం చేద్దాం అనుకుంటున్నాం. సో చిన్న పిల్లల వాళ్ళు, సో ప్రతి ఒక్కరు దయగలిచి మీతో అయిన సాయం చేసి వీళ్ళ లైఫ్ ని మీరు కాపాడాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో చూడొచ్చు చందు వాళ్ళ డాటర్ అలాగే వాళ్ళ సన్, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు. సో మా క్యూబ్ నెట్వర్క్ తరఫు నుంచి కూడా మేము వాళ్ళకి ఆర్థికంగా ఎంతో అంత మాకు తోచినంత కూడా మేము సాయం చేస్తున్నాం. సో ప్రతి ఒక్క సాయం చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకసారి ఇవ్వనా? ఓకే, సో మంచిగా చదువుకోవాలి. ఓకేనా? చదువుకుంటా మంచిగా, పోలీస్ అయితే పక్క అయితే, ఓ డాక్టర్ అయితే పక్క. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ బేటా, బాయ్.